అధ్యక్ష ఇది అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన 2-6 గ్యారంటీలు ఇవి. ఇక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టినరు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా సంతకం పెట్టినరు, 6లో 2 అమలైపోయినాయి అన్నారు. అధ్యక్ష ఏంది అధ్యక్ష? మహాలక్ష్మి. మహాలక్ష్మిలు ఏం చెప్పినారు? ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయలు, 500 రూపాయలకే సిలిండరు, ఉచిత బస్సు ప్రయాణం. అదేవిధంగా చేయూత అని ఇంకోటి ఉంది అధ్యక్ష, 4,000 రూపాయలు నెలవారీ పెన్షను. అదేవిధంగా 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ. బయటనేమో పోస్టర్లు వేసుకున్నారు, 2 రోజుల్లోనే 2 గ్యారంటీలు చేసినాం. అధ్యక్ష ఏం చేసింది అధ్యక్ష? మహాలక్ష్మిలో ఉచిత బస్సు ప్రయాణం అనేది అంటే 3వ వంతు. ఆ 3వ వంతు కూడా మొత్తం చేయలే, సూపర్ లగ్జరీ కూడా ఫ్రీ అని పెట్టింది ఇచ్చినప్పుడు గ్యారంటీ కార్డుల మీద. ఇచ్చింది మాత్రం ఈరోజు పల్లె వెలుగు, సిటీ బస్సులు, ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు తప్ప లగ్జరీ లేదు, గరుడ లేదు. అధ్యక్ష ఇంకోటి మరి నేను అడుగుతా ఉన్నా, రాష్ట్రంలోని మహిళలందరి తరఫున ఎవరైతే మీకు ఓటేసినారో వారందరి తరఫున, ఓటు వేయని వారి తరఫున కూడా అధ్యక్ష, ఈ 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చే కార్యక్రమం, రాష్ట్రంలోని మహిళ మహాలక్ష్మి కార్యక్రమం, 1.25 కోటి ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు, 1.25 కోటి మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు. మా ఖాతాల్లో 2,500 రూపాయలు ఎప్పటి నుంచి పడతాయి? 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. మార్చి 17 మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, డిసెంబర్ 7 స్టార్ట్ అయింది, మార్చి 17కు 100 రోజులు నిండుతుంది. ఆ 100 రోజుల లోపల 1.5 కోటి మంది మహిళల ఖాతాల్లో 2,500 వేస్తారా అయ్యారా? 90 లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి, 90 లక్షల తెల్ల కార్డులకు మరి సిలిండర్ ఇస్తారా అయ్యారా? చూస్తాం అధ్యక్ష, ఇస్తే స్వాగతిస్తాం, తప్పకుండా ఇస్తే వి వెల్కమ్ ఇట్, ఇవ్వాలనే కోరుతున్నాం, తప్పకుండా ఇవ్వాలని కోరుతున్నాం. అధ్యక్ష ఇక్కడ చెప్పారు, ఐఎమ్ నాట్ యీల్డింగ్ సార్ చేయూత కింద చెప్పారు అధ్యక్ష, 4,000 రూపాయలు ఇస్తామన్నారు నెలకు, డిసెంబర్ 9 నుంచే స్టార్ట్ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు. నేను వారిని ఇంకా రేవంత్ రెడ్డి గారే అంటున్నాను, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే ఏకవచనంతో ఆయన మాట్లాడినా నేను రేవంత్ రెడ్డి గారని అంటా అధ్యక్ష, ఎందుకంటే మాకు ఆ ఇంగితం ఉంది, ఆ సంస్కారం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అనే పదవి వ్యక్తిది కాదు అధ్యక్ష, నేను అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, సంస్కారం అనేది రావాలి అధ్యక్ష, స్వతహాగా నేర్పితే రాదు. అధ్యక్ష ఇంకో మాట చెప్తా ఉన్నా అధ్యక్ష, 2 గ్యారంటీలు 10 లక్షల ఆరోగ్యశ్రీ. ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు అధ్యక్ష, హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే 10 లక్షల ఆరోగ్యశ్రీ మేము అమలు చేసి సంవత్సరం దాటిపోయింది సార్. అది వారికి తెలియదన్న విషయం తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయరు, అవగాహన లేదు, అనుభవం లేదు. ఇక నడుస్తూ ఉంది అధ్యక్ష, ఢిల్లీ నుంచి నామినేట్ అయ్యి వస్తే గట్లే ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష 2 గ్యారంటీలు అమలు చేసినాం అనేది అచ్చు తప్పు. 2 గ్యారంటీల్లో మీరు అమలు చేసింది పావలావంతు కూడా కాదు, ఇది ప్రజలను మభ్యపెట్టడమే, బుకాయించడమే తప్ప ఇంకోటి కాదు. ప్రజావాణి ప్రారంభించినాం. ప్రజావాణి కొత్తగా ప్రారంభించేది ఏంటి అధ్యక్ష? ఎప్పటి నుంచో ఉన్నది, ప్రతి మండే కలెక్టర్ ఆఫీస్లో నడుస్తూనే ఉంది. మీరు ప్రారంభించిందే ఉంది, ఇనుప కంచెలు తీసేసినాం. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇనుప కంచెలు ఎవరేసినారు? 2012లో వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం. వాళ్ళు వేసిన కంచెలు వాళ్లే తీసి ఆ ఇల్లును బట్టన్న కప్పచెప్పి ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి ఉండలేరు కాబట్టి సహజంగా అక్కడ సెక్యూరిటీ అవసరం లేదని సెక్యూరిటీ తీసేసి దానికి మేము ఏదో గోడలు బద్దలు కొట్టినాం, కంచెలు తీసేసినాం. అధ్యక్ష ఈ బిల్డప్లు ప్రజలు నమ్మరు అధ్యక్ష. 2012లో వాళ్లే కంచెలేసి, 2023లో వాళ్లే తీసి ఏదో చేసినాం అంటే ప్రజలంతా పిచ్చివాళ్ళు కాదు అధ్యక్ష, అన్ని గమనిస్తూ ఉన్నారు. అధ్యక్ష నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష, వారు ఎన్ని చెప్పినారంటే అధ్యక్ష మాటలు, ఇగో మా బట్టన్న గ్యారంటీ ఇవ్వడమే కాకుండా గ్యారంటీ మీదకి వెళ్ళి అఫిడవిట్ ఇచ్చింది సార్, 100 రూపాయల బాండ్ పేపర్ మీద మొత్తం మధుర నియోజకవర్గంలో మా బట్టన్న మొత్తం అఫిడవిట్ ఇచ్చుకుంటూ తిరిగిండు. ప్రజలు నమ్మతలేరో నమ్మతారో నమ్మరో అని చెప్పి అఫిడవిట్ ఇచ్చిండు అధ్యక్ష, నో ప్రాబ్లం, తప్పకుండా వారు చేయాలనే కోరుతున్నాం, చేస్తే పూర్తిగా సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నాయకుడు రాహుల్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు చెప్పారు అధ్యక్ష, మొట్టమొదటి క్యాబినెట్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తాం, మెగా డిఎస్సి మొట్టమొదటి క్యాబినెట్లోనే ఇస్తాం, 6 నెలల్లో డిఎస్సి పూర్తి చేస్తాం, రిక్రూట్మెంట్ చేస్తాం, మొట్టమొదటి క్యాబినెట్. ఇప్పుడు 3 క్యాబినెట్లు అయినట్టున్నాయి అధ్యక్ష, మరి మొదటి క్యాబినెట్ ఎడవైందో, 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఎడవైందో చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆదిలాబాద్లో, ఏం చెప్పారు అధ్యక్ష, 24 గంటల్లోనే, ఇది నేను చెప్తలేను అధ్యక్ష, హిందుస్థాన్ టైమ్స్ రాసింది, 24 గంటల్లోనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం రైతులకు. ఇది రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, నిలబెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా, 24 గంటలు కాకపోయినా 24 రోజుల్లోనైనా నిలబెట్టండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష వారు చెప్పినారు కౌలు రైతులకు బీమా రుణాలు ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో, మరి రుణాలు ఇవ్వమని కోరుతా ఉన్నారు అధ్యక్ష. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కేసీఆర్ ఉంటే 5,000 వస్తాయి, కేసీఆర్ ఓడిపోతే 15,000 వస్తాయని చెప్పి డిసెంబర్ 9 నాడు స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు, మరి వారు డిసెంబర్ 9 దాటిపోయినట్టుంది, ఈరోజు డిసెంబర్ 16 అనుకుంటా, 15,000 ఎడబోయినాయి అని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, మీరు సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని కోరుతా ఉన్నాం. అధ్యక్ష వారు చెప్పారు బీసీలకు సబ్ప్లాన్ తెస్తాం, బీసీలకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ తెస్తాం, బీసీలకు
మేము బ్రహ్మాండంగా 100,000,000,000 కేటాయిస్తాం, సబ్ ప్లాన్ తెస్తామన్నారు. నిలబెట్టుకోండి, వెల్కమ్ చెప్తాం, తప్పకుండా స్వాగతిస్తాం. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి స్పెషల్ మినిస్ట్రీ పెడతామన్నారు అధ్యక్ష. బీసీ డిక్లరేషన్లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి స్పెషల్ మినిస్ట్రీ అన్నారు. ఇప్పటిదాకా కదలికున్నట్టు లేదు. వారికి నేను గుర్తు చేస్తూ ఉన్నా, రాష్ట్రంలోని బలహీన వర్గాలు చూస్తూ ఉన్నారు, సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మైనారిటీలకు సప్లాన్, మైనారిటీ సప్లాన్ అన్నారు. బడ్జెట్ సెషన్లోనైనా తెండి, తప్పకుండా మైనారిటీలకు బీసీలకు సప్లాన్ తేవాలా, తేకపోతే తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మైనారిటీల తరఫున బీసీల తరఫున గొంతు విప్పుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష, ఆటో డ్రైవర్లకు నెలకు 1,200 ఇస్తాం, బోర్డు పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. తప్పకుండా నిలబెట్టాల, 700,000 ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నారు, నిలబెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాష్ట్రంలోని తమ్ముళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, మొదటి కేబినెట్లో మెగా డిఎస్సి అన్నారు, అతి లేదు గతి లేదు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అన్నారు, టీఎస్పిఎస్సి ప్రక్షాళన అన్నారు, మరి దాని మీద కూడా తప్పకుండా చెప్పాలా అధ్యక్ష. ఇంకా చెప్పారు అధ్యక్ష, మొదటి ఏడాదిలో 200,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, ఆ ఉద్యోగాల వివరాలు ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, తప్పకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇక మా సోదరుడు వివేక్ గారు కూడా మాట్లాడినారు అధ్యక్ష, మా వివేక్ అన్న కూడా చెప్పిండు 40,000 ఉద్యోగాలు ఇస్తా చెన్నూరులో అని చెప్పిండు అధ్యక్ష. చెన్నూరు ప్రజలు ఆశగా మా వివేక్ అన్న గురించి చూస్తున్నారు, తప్పకుండా 40,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష, ఇట్లా హామీలు ఒకటి రెండు కాదు అధ్యక్ష, చాలా చాలా చెప్పారు. వి వెల్కమ్ ఇట్, మీరు నిలబెట్టుకోండి, తప్పకుండా నిలబెట్టుకోండి, తప్పకుండా బ్రహ్మాండంగా పనిచేయండి. మేము చేసిన దానికంటే ఎక్కువ పనిచేయండి, మేము చేసిన దానికంటే ఎక్కువ పేరు సంపాదించుకోండి. 64 కాకపోతే ప్రజలు మీకు ఇంకా ఎక్కువ ఆశీర్వాదం ఇస్తారు, తప్పకుండా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. అధ్యక్ష, ఇంకొక మాట, గవర్నర్ ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష, మాకు చాలా విచిత్రం అనిపించింది, అమరుల త్యాగాలు బలిదానాలు. ఎవరు అధ్యక్ష, ఎవరి వల్ల చనిపోయినారు ఈ అమరులు? యాదిరెడ్డి అనే తమ్ముడు ఢిల్లీకి పోయి ఎవరి పేరు రాసిపెట్టి చచ్చిపోయినాడు అధ్యక్ష? ఇక్కడ ఉన్న వాళ్ళకి వినబడతలేదు మా అర్థనాదాలు అని చెప్పి ఢిల్లీకి పోయి రాసి చనిపోయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? తెలంగాణ ఉద్యమాన్ని అనగ తొక్కింది ఎవరు అధ్యక్ష? 1952 7 చంపింది ఎవరు? 69 371 చంపింది ఎవరు? 2004 దాకా మరి 100 ప్రాణాలు తీసుకున్నది ఎవరు? శ్రీకాంతచారి కానీ, యాదిరెడ్డి కానీ, యాదయ్య కానీ, వారి మరణాలకు కారణం ఎవరు? బలి దేవత ఎవరు? ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు అధ్యక్ష. తప్పకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం ప్రజలు తీసుకుంటారు అధ్యక్ష. బలి దేవత అన్నదెవరో కూడా ప్రజలకు తెలుసు అధ్యక్ష. కావాలంటే రికార్డు ప్లే చేయమంటే కూడా చేస్తా, బలి దేవత ఎవరు, బలి దేవత అని అన్నదెవరు, ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉన్నాయి, తప్పకుండా చెప్తాం అధ్యక్ష. అధ్యక్ష, పౌర హక్కుల గురించి మాట్లాడింది, నియంతృత్వం నిర్బంధం, ఇక అది జోక్ ఆఫ్ ద మిలేనియం అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ నియంతృత్వం గురించి మాట్లాడడం, నిర్బంధం గురించి మాట్లాడడం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం, ఎన్కౌంటర్ల పేరిట 100 కాల్చి చంపింది ఎవరు అధ్యక్ష? ఎమర్జెన్సీ పెట్టింది ఎవరు అధ్యక్ష? తెలంగాణలో నెత్తురు కారిచ్చింది ఎవరు అధ్యక్ష? పౌర హక్కులు హననం చేసింది ఎవరు అధ్యక్ష? మీ హయాంలోనే కదా గ్రీన్ టైగర్లు, బ్లాక్ కోబ్రాలు, నయీం ముఠాలు విచ్చలవిడిగా తిరిగింది, ఎవరు పెంచింది ఎవరు అధ్యక్ష? వీళ్ళు కాదా ఇలా మాట్లాడుతున్నారు అధ్యక్ష పౌర హక్కుల గురించి? అధ్యక్ష, మా సీతక్క గారికి తెలుసు, మా సీతక్క గారికి తెలుసు అధ్యక్ష పౌర హక్కుల గురించి. ఆనాడు చర్చల కోసం నక్సలైట్లను పిలిచి కాల్చి చంపింది ఎవరు అధ్యక్ష? వీళ్ళు కాదా అధ్యక్ష. నేను ఏమంటున్నా అంటే, ఇవాళ వచ్చి 1,000 తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చాలా నీతివంతమైన మాటలు మాట్లాడతామంటే కుదరదు అధ్యక్ష. చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు, చించేస్తే చినిపోదు అధ్యక్ష. ఇంకొక మాట, ఇందులో ఇక చాలా ఉన్నాయి అధ్యక్ష చెప్పాలంటే. అధ్యక్ష, ఒక్క మాట, విద్యుత్ రంగం గురించి చాలా చెప్పారు అధ్యక్ష. విద్యుత్ రంగం గురించి చాలా చెప్పారు అధ్యక్ష. విద్యుత్ రంగం మీద వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇవాళ శ్వేతపత్రాలు అంటున్నారు అధ్యక్ష, వీళ్ళు కొత్తగా ప్రచురించేది ఏం లేదు అధ్యక్ష, మేమే ప్రచురించిన వాళ్ళు. శ్వేతపత్రాలు ఇగో కోకొల్లలుగా ఒకటి కాదు అధ్యక్ష, శాఖల వారీగా 10 తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని శాఖల శ్వేతపత్రాలు మేము ప్రచురించినాం, కావాలంటే పంపిస్తాం. గదే అధికారులు, గదే ఐఏఎస్ అధికారులు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళే ఉన్నారు, వాళ్ళే ఇస్తారు. గదే లెక్క మీరు తిమ్మిని బమ్మిని చేస్తామన్నా, మసిపూసి మారేడుకాయ చేస్తామన్నా మార్చగలిగింది ఏం లేదు. ఆల్రెడీ శ్వేతపత్రాలు ఉన్నాయి సార్, కొత్త ప్రచురించేది ఏమీ లేదు, వాళ్ళు కొత్తగా సాధించేది కూడా ఏం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో ఎట్లా ఉండేది అధ్యక్ష విద్యుత్ రంగం? కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఎక్కడికక్కడ మొత్తం లో వోల్టేజ్ సమస్యలు, దొంగలు వచ్చే కరెంటు కోసం, అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం బాయికడవై పండుకునే పరిస్థితులు. ఇప్పుడే ఇందాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది నేను చెప్పాను అధ్యక్ష, ఆఖరికి ఎవరైనా చనిపోతే నెత్తి మీద నీళ్లు చల్లుకుందామంటే నీళ్లు లేని పరిస్థితి అధ్యక్ష. మరి ఇదొక ఇది నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష, ఈనాడు పేపర్లో, ఈనాడు పేపర్లో రాసిన వార్త. 2009 నుంచి 2013 మధ్యలో 4 ఏళ్లలోనే 8,198 రైతులు కరెంటు షాక్లతో అధ్యక్ష, ఇది బలవన్మరణాలు కాదు, ఆత్మహత్యలు కాదు, కేవలం కరెంటు షాక్లతో చచ్చిపోయిన రైతులే
8198. ఇవాళ 55 ఏళ్ళ చరిత్ర తీస్తే చక్రవచ్చి పడతారు నేను చెప్పాది. అది నేను దానికి జోలికి కూడా పోను అధ్యక్ష.